మీరు చూస్తున్నది ఆటోమేటిక్ ఐరన్ మిషన్ అన్నమాట. ఇందులో మనం ఈ విధంగా పెట్టేసేసి ఒకసారి బటన్ ప్రెస్ చేసేస్తే ఇది మనకు ఒకసారి ఈ విధంగా క్లిక్ చేసేస్తుంది. అంటే మనకు పాయింట్ కానీ షర్ట్ కానీ సింపుల్గా వన్ టైంలో ఇది ఐరన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకు ఎక్కువ టైం కూడా పట్టదు అన్నమాట. నార్మల్గా మనం ఐరన్ షాప్కి వెళ్తే వాళ్ళు ఐరన్ చేయడానికి అనేసి చాలా టైం తీసుకుంటారు. మనం బట్టలు ఈరోజు ఇస్తే ఒకసారి 3 డేస్కి ఇస్తారు, 4 డేస్కి ఇస్తారు, ఒకసారి 10 డేస్కి కూడా ఇస్తారు. అంత టైం వాళ్ళు తీసుకుంటారు. అయితే చూడండి దీంట్లో ఆదాయం అనేది ఎంత ఎక్కువగా ఉందని చెప్పేసి చాలామంది ఏమనుకుంటారంటే దీంట్లో ఏం బిజినెస్ ఉంటుంది అని చెప్పి చాలా చిన్న చూపు చూస్తారు. కాకపోతే దీంట్లో రోజుకు 2000 నుంచి 3000 వరకు ఆదాయం అనేది వస్తుంది. నెలకు ఎటు చూసుకున్నా కానీ 150 వరకు వాళ్ళు సంపాదిస్తారనమాట. అంత ఆదాయం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇంత ఫాస్ట్గా మనం క్లాత్స్ అనేది ఐరన్ చేసి ఇచ్చామనుకోండి ఎలా ఉంటుందంటే, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకు సింపుల్గా మనం ఒక టైం చెప్పొచ్చు. పొద్దున మనకు 10 o'clock ఇచ్చారనుకోండి, 11:30కి వచ్చి తీసుకొని వెళ్ళిపో అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు, మన దగ్గరకే వస్తారు. ఇక కాస్ట్ తీసుకున్నట్టయితే మనకు ఒక్క పాయింట్కైనా సరే ఒక షర్ట్కైనా సరే 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఒక్క డ్రెస్కి సెట్కి 20 రూపాయలు తీసుకుంటున్నారు అన్నమాట. ఈ విధంగా మార్కెట్లో ఈ బిజినెస్ అనేది నడుస్తుంది. అయితే మనం కూడా సేమ్ అదే రేట్ ఇవ్వచ్చు. ఇంకా ఫాస్ట్గా వాళ్ళకు మనం ఐరన్ చేసేయడం ద్వారా మనకు మంచి ఆదాయం అనేది వస్తుంది. ఇక ఈ మిషన్ ధర అయితే మనకు ఇండియామార్ట్ సైట్లో అయితే 100,000 రూపాయల నుంచి ప్రారంభం ఉంది. దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు మిషన్ పర్చేజ్ చేసే ముందు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఆ మిషన్ ఏ విధంగా వర్క్ చేస్తుందని చెప్పేసి మీరు పూర్తిగా క్లియర్గా ఒకసారి చెక్ చేసిన తర్వాతనే మీరు మిషన్ పర్చేజ్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత మనం మార్కెట్లో ఒకసారి అన్ని ఐరన్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మామూలుగా అయితే వాళ్ళు చెప్పారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ బిజినెస్ ఏ విధంగా నడుస్తుందని చెప్పి మీరు ఒకసారి మంచి అడిగితే వాళ్ళు అయితే క్లారిటీగా నిజమైతే చెప్పారు. ఒకసారి మీరు మామూలుగా చెక్ చేసుకొని మీరు ఆ మంచి ఏరియా తీసేసుకొని ఒక మంచి ఏరియాలో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా మంచి ఆదాయం ఉంటుంది. అదేవిధంగా మీరు హాస్పిటల్స్, ముఖ్యంగా హాస్పిటల్స్లో వాళ్ళు ఏంటంటే డైలీ క్లాత్స్ అనేది చేంజ్ చేస్తారు, వాళ్ళు లాండ్రీ కేసుంటారు, అది మీరు వాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చేసేసి వాషింగ్ చేయించేసేసి దాని తర్వాత మీరు ఐరన్ చేసేసి వాళ్ళకి సప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక రకమైన బిజినెస్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మీరు చాలామందికి మీరు కాలనీస్లో ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏంటంటే మీరు డోర్ టు డోర్ మార్కెటింగ్ వెళ్ళేసి ఇట్లా మేము స్టోర్ పెట్టినాము ఇట్లా అని చెప్పేసి చెప్పేస్తే మీరు ఏంటంటే ఇట్లా ఐరన్ అయినా సరే ఇస్తారు కదా వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మీరు పికప్ చేసుకొని వచ్చేసేసి మీరు ఐరన్ చేసేసి మీకు సర్టన్ టైంకి తెచ్చిస్తాను చెప్పి అదే టైంకి వెళ్ళేసేసి మీరు ఐరన్ బట్టలన్నీ వాళ్ళకి ఇచ్చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ రకంగా కూడా మనం ఈ బిజినెస్ డెవలప్ చేసేసుకొని మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మంచి మంచి బిజినెస్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అయితే మీరు బిల్ ఐకన్ నొక్కడం వల్ల ఏమైపోతుందంటే ఇలాంటి మంచి మంచి బిజినెస్ ఐడియాస్ అనేది మనం అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు మెసేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.